ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి వన్ పారమౌంట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అజూస్పర్మియా సో వాట్ ఈస్ అజూస్పర్మియా ముందు అజూస్పర్మియా అంటే ఏంటి అంటే సిమెన్ అనాలిసిస్కి కౌంట్స్ టెస్ట్ కోసం శాంపుల్ ప్రొడ్యూస్ చేసి ఇచ్చినప్పుడు మెన్ ఆ కౌంట్స్ మనలో నిల్ అని కనపడ్డాయి అనుకోండి స్పర్మ్స్ కనిపించట్లేదు అనుకోండి దాన్ని నిల్ కౌంట్ అంటాం కానీ ఒక్క సిమెన్ అనాలిసిస్తో మనము అజూస్పర్మియాని లేబుల్ చేయలేము పర్సన్ని ఇంకొకసారి రిపీట్ చేయాల్సి ఉంటుంది శాంపుల్ ఆఫ్టర్ అ డ్యూరేషన్ ఆఫ్ సిక్స్ వీక్స్ సో ఒకవేళ ఆ శాంపుల్లో కూడా అండ్ రెండు టైమ్స్ సెంట్రిఫ్యుగేషన్ అని హై స్పీడ్లో రొటేట్ చేస్తాం శాంపుల్ని అలా కలెక్ట్ అయిన పెల్లెట్లో కూడా స్పర్మ్స్ కనపడలేదు బోత్ ఒకేషన్స్లో అంటే అప్పుడు అజూస్పర్మియా అని డిసైడ్ అవుతుంది సో అలా అజూస్పర్మియా అని డయాగ్నోజ్ అయిన వ్యక్తి పానిక్ కాకుండా ఫస్ట్ ఒక డెడికేటెడ్ ఆండ్రాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది కలిసిన తర్వాత ఏమవుతుంది అంటే డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకుంటారు సో సమ్ పీపుల్ ఏమవుతుందంటే పుట్టుకతోనే దే మస్ట్ బీ సమ్ ఇష్యూ దాన్ని కంజనైటల్ అన్డిసెండెడ్ టెస్టిస్ అంటామన్నమాట అంటే టెస్టిస్ అన్నవి స్క్రోటల్ శాక్ బయట ఉండాలండి ఒకవేళ అబ్డామిన్లోనే దారిలో డిసెంట్ అన్నది అరెస్ట్ అయిపోయి ఉంటే ఏమవుతుంది అంటే ఆ హై టెంపరేచర్స్ వల్ల స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయినా చనిపోతాయి సో ఇలాంటి సందర్భాల్లో కూడా అజూ స్పర్మి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హిస్టరీలో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వీ ట్రై టు కలెక్ట్ నెక్స్ట్ ఏం అడుగుతామంటే ఎనీ ట్రామా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయి ఉండొచ్చు ఎనీ ఇంజురీస్ అయి ఉండొచ్చు లోకల్గా టెస్ట్స్కి ఏమన్నా ఇంజురీ జరిగిందా అడుగుతాము నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అండి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ లేదా మమ్స్ అంటాము సో మమ్స్ వైరల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా చైల్డ్హుడ్లో వచ్చిందా సో ఈ ఇన్ఫెక్షన్స్లో ఏమవుతుందంటే స్పర్మ్స్ బయటికి వచ్చే దారిలో ఎక్కడన్నా అడ్డంకు ఉండొచ్చు దానివల్ల మనకు స్పర్మ్స్ కనపడవు శాంపుల్లో నెక్స్ట్ ఏంటి అంటే వేరే క్యారియో టైపింగ్ అంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు క్లైన్ ఫెల్టర్స్ అంటాం క్రోమోజోమ్స్ అంటే జెన్యు పరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇట్లా అజూస్పామియా అనేది మనకు కనపడుతుంది సో ఈ క్లినికల్ హిస్టరీ అనేది డీటెయిల్గా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే లోకల్గా ఎగ్జామిన్ చేస్తారు ఏంటి అంటే లోకల్గా ఏమన్నా స్వెల్లింగ్ కనపడుతుందా రెడ్నెస్ కనపడుతుందా సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ చూస్తామన్నమాట టెస్టెస్లో తర్వాత సైజ్ ఎలా ఉంది కన్సిస్టెన్సీ ఎలా ఉంది ఇవన్నీ ఎగ్జామిన్ చేస్తారు ఆండ్రాలజిస్ట్ తర్వాత ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటుంది స్కాను ఉంటుంది బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటి అంటే వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ ప్రాబ్లం ఎక్కడుంది అని ప్రీ టెస్టిక్యులారా టెస్టిక్యులరా పోస్ట్ టెస్టిక్యులరా అంటాం అంటే ప్రీ టెస్టిక్యులర్ అంటే ఏంటి అంటే బ్రెయిన్ నుంచి మనకు కొన్ని సిగ్నల్స్ వస్తాయి టెస్టిస్కి ప్రొడ్యూస్ చేయడానికి స్పర్మ్స్ సో ఆ సిగ్నల్స్ అడిక్వెట్గా లేకపోవడం వల్ల ఈ కండిషన్ వచ్చిందా లేదా ఒకవేళ టెస్ట్ టెస్ట్లో ప్రొడక్షన్ ప్రాబ్లం ఉందా అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ సిగ్నల్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది ఆ తర్వాత ఒకవేళ బయటకొచ్చే బయటకు వచ్చే దారిలో అడ్డంకు వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా అప్పుడు మనకి ఇచ్చిన బ్లడ్ టెస్ట్ హార్మోన్స్ అవన్నీ నార్మల్ వస్తాయి సో బేస్డ్ ఆన్ ఈ హార్మోనల్ ఇన్వెస్టిగేషన్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి స్క్రోటల్ డాప్లర్ అంటామండి లోకల్గా స్క్రోటల్ స్కాన్ చేస్తాము ఎందుకు అంటే వీ టు రూల్ అవుట్ లోకల్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ వారికోసీల్ అంటాం కండిషన్ బ్లడ్ కానీ ఏమైనా ఫ్లూయిడ్ కానీ టెస్టిస్ చుట్టూ చేరుకుందా దానివల్ల లోకల్గా టెంపరేచర్ ఎలివేటెడ్ ఉందా ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవడానికి స్కాను బ్లడ్ టెస్ట్ చేస్తాం అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్ అండి క్యారియో టైపింగ్ అంటాం లైక్ ఐ డిస్ట జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల అజూస్మామియా రావచ్చు అని చెప్పేసి సో అవి రూల్ అవుట్ చేసుకోవడానికి మనం క్యారియో టైపింగ్ అన్న పద్ధతి టెస్ట్ కూడా చేసుకుంటాం అనమాట ఇంకొకటి ఏంటి అంటే వై క్రోమోజోమ్ మైక్రో డిలిషన్ అంటామండి ఈ వై క్రోమోజోమ్ అన్నది స్పెసిఫిక్గా మేల్స్లో ఉంటుంది ఫీమేల్స్లో అయితే ద క్రోమోజోమ్ అల్ సెటప్ ఇస్ ఫార్టీ సిక్స్ ఎక్స్ ఎక్స్ బట్ మెన్లో ఫార్టీ సిక్స్ ఎక్స్ వై ఉంటుంది సో వై ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ మేల్స్ సో ఈ వై క్రోమోజోమ్ మీద దెర్ ఇస్ సర్టెన్ రీజన్ ఆ రీజన్లో జీన్ డెలీషన్ అయితే కూడా ఆజు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకు ఇది వెరీ ఇంపార్టెంట్ ఫైండ్ అవుట్ అంటే ఒకవేళ రేపు తన స్పర్మ్ వాడి బీట్ ఐవీఎఫ్ ద్వారా కానీ ఎలాగైనా మనం ఒక బేబీని కన్సీవ్ చేస్తే ఒకవేళ ఆ బేబీ బాయ్ అయితే ఈ ప్రాబ్లం ఆ బాయ్కి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ నెగ్లిజిబుల్ అయినా ఉంది కాబట్టి వీ హ్యావ్ టు రూల్ అవుట్ దిస్ కండిషన్ నువ్వు ఇన్ ద పాస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ లైక్ డెకెడ్ బ్యాక్ మీరు అడిగితే అజూస్ పర్మియాకి ది ఓన్లీ ఆన్సర్ యూస్ టు బీ ఐయూఐ డోనర్ స్పర్మ్తో కానీ ఇప్పుడు ఇట్స్ దట్స్ నాట్ ద కేస్ అనమాట బికాజ్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది ఐవీఎఫ్ ఉంది అందులోనూ ఇక్సీ అంటాం అనమాట అక్కడ ఈవెన్ ఫ్యూ నంబర్ ఆఫ్ హ్యాండ్ఫుల్ స్పర్మ్స్ దొరికినా కూడా ఒక్కొక్క ఎగ్లో స్పర్మ్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాం దాన్నే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాం సో దాని ద్వారా వీ కెన్ అచీవ్ అ ప్రెగ్నెన్సీ సో వీళ్ళల్లో ఎలా స్పర్మ్ని తీస్తాం బయట శాంపుల్లో మనకు కనిపించట్లేదు సో ద పాజిబిలిటీస్ డైరెక్ట్గా లో సూది వేసి స్పర్మ్స్ని తీయడం దీంట్లో వేరియస్ ప్రొసీజర్స్ ఉన్నాయండి టీసా అంటాం టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ లేదా మైక్రోటెసీ మైక్రోస్కోపిక్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ ఇక్కడ బ్లైండ్గా ప్రిక్స్ చేసి స్పర్మ్స్ కోసం వెతకడం కాకుండా వీ ట్రై టు కట్ ఇట్ ఓపెన్ టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ టిష్యూ అవుట్ ఆ టిష్యూని మనం మైక్రోస్కోప్ కింద వెతికి స్పర్మ్స్ని చూస్తాం నెక్స్ట్ వచ్చేసి పర్క్యూటేనియస్ ఎపిరిడైమల్ స్పర్మ్ ఆస్పిరేషన్ పీసా అంటాం అంటే ఇమీడియట్లీ టెస్ట్స్ తర్వాత బయటకు వచ్చే దారి వచ్చేసి ఎపిరిడైమస్ అని ఉంటుంది స్ట్రక్చర్ సో అక్కడైనా కూడా మనము నీడిల్ వేసి స్పర్మ్స్ని తీయగలం సో ఇలా మనకు దొరికిన స్పర్మ్స్ని ఎక్సీ ప్రొసీజర్ ద్వారా ఎగ్స్లో మనకు ఇంజెక్ట్ చేసి వీ కెన్ ఫార్మ్ ఎన్ ఎంబ్రియో ఆ ఎంబ్రియోని మనం యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అజూస్పామియా అన్న రిపోర్ట్ వచ్చిన వెంటనే మెన్ షుడ్ నాట్ ప్యానిక్ దట్ ఒక సొల్యూషన్ లేదు ఇంకా అని అనుకోకుండా దెర్ ఆర్ న్యూమరస్ సొల్యూషన్స్ దట్ వీ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మన్స్ యూ అప్రోచ్ అ గుడ్ ఫర్టిలిటీ సెంటర్